రోజు ఆశ్రా మహిళలకు చెక్కులు పంపిణీ ఉన్న దాని వలన ఆ ప్రోగ్రాం పోయి అక్కడ నేను మహిళల గురించి అక్కడ లోకల్లో ఉండే నాయకుని గురించి నేను మాట్లాడితే మా నాయకుని తిట్టినట్లు ఎల్లో మీడియాలో ఈరోజు రావడం జరిగింది. వాళ్లకు రేటింగ్ నోటో కావాల్సి వస్తే ఏదైనా సమాచారం వేసుకోవచ్చు, కానీ నాకు వయస్ కుటుంబంతో ఉన్న సంబంధాలకు ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. విశ్వనీయతకు నమ్మకానికి వయసు కుటుంబం మీద 100కి 100% కనుక మాకు ఎప్పటికీ ఆ కుటుంబం మీద అభిమానమే ఉంటుంది. వాళ్ళు వేసిన ప్రకారం నేను ఆ విధంగా మాట్లాడినా అని వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఈ రోజు కూడా నేను 2 ప్రోగ్రాంలకు పోయినా. ఆ ప్రోగ్రాంలలో కూడా నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా. నిన్న కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచిగానే మాట్లాడినా. ఈ విధంగా ఒకరి గురించి ఏదంటే అది చేసుకుంటూ ఈ విధంగా పోతే చట్టపరంగా ఏ విధంగా పోవాలో ఆ విధంగా చట్టపరంగా నేను యాక్షన్ అయితే తీసుకుంటా. ఇది పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో ఏదన్నా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటను ఉక్రీకరించగలుగుతుంది తప్ప ఉక్రీకరించితే ఇదే విధంగానే ఉంటుంది. ఏబిఎన్లో వేసేవాళ్ళు కొద్దిగా మాత్రమే వేసినారు. అక్కడ మీటింగ్ జరిగిన క్యాసిట్ అంతా వాళ్ళు వేసి చూపిమ్మారు. దాంట్లో ఎక్కడన్నా కానీ మా నాయకుడిని విమర్శించినట్లు ఎక్కడన్నా కానీ ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఒకవేళ లేకపోతే వాళ్ళు ఆ ఛానల్ ఏమన్నా మూసుకుంటారు. ఇలాంటి పనికిమాల చేష్టలు చేస్తే ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే మటుకు మేము కూడా అందరి మాత్రం ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నన్ను వాళ్ళు ఏమీ చేయలేరు. నాకు మా నాయకుడికి ఎడబాటు చేయడానికి ఇలాంటి ఎల్లో మీడియా వాళ్ళు